हेलो फ्रेंड्स वेलकम टू मंजुला तेलुगु वंटलु मन वीडियो में मिगिलिपोयिन अन्नं तोटी वैरडी राइस एला तयार चेसुकोवालो चूद्दामंडी। चाला ईजीगा उंटुंदी अला टेस्टीगा उंटुंदी। मीकु कनुक ई वीडियो नच्चिते मी फ्रेंड्स तो शेर चेसुकोंडी। इप्पुडु मनं प्रासेस चूद्दामु। ओक पैन तीसुकोनि मुंदुगा आयिल वेसुकुंदामंडी। 2 टेबल स्पून आयिल वेसुकोंडी। आयिल वेडेक्किन तर्वात हाफ टी स्पून आवालु वेस्तुन्नामु। हाफ टी स्पून जीलकर्र కొంచెం కరివేపాకు వేస్తున్నామండి। ఇలా మనం ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు కరివేపాకు వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుందండి। అప్పుడు పక్కన పెట్టాల్సిన అవసరం ఉండదు, మనం తినడానికి చాలా బాగుంటుంది। ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకుందాము। పచ్చిమిర్చి మీ ఇష్టం అండి, మీకు కారం ఎంత కావాలో అంత వేసుకోండి। నేను ఒక 5 పచ్చిమిర్చి మధ్యలో ఇలాగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను। పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొంచెంగా జీడిపప్పు వేసుకుందామండి। మీ ఇష్టం, ఇది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు। జీడిపప్పు వేసుకోవడం వల్ల ఇంకా టేస్ట్ బాగా యాడ్ అవుతుంది, అందుకోసమే జీడిపప్పు యాడ్ చేసుకున్నాను। జీడిపప్పు వేసుకున్న తర్వాత ఒక 1 నిమిషం ఫ్రై చేసుకోవాలండి। వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి, ఒక 10 రెబ్బల వరకు తీసుకొని దంచి వేసుకున్నాను, ఆ వీడియో మిస్ అయింది, సారీ అండి। మనము వెల్లుల్లి కూడా మనము దంచుకొని ఆయిల్లోనే వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్ వస్తుందండి। నేను ఆయిల్ వేసేసాను, ఒక 10 రెబ్బల వరకు చన్నగా అయిన తరుక్కోవచ్చు, లేదా దంచి కూడా వేసుకోవచ్చు। వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి। ఇప్పుడు మనము ఆనియన్స్ వేసుకుందాము। నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి। 2 కప్స్ రైస్ కి 2 మీడియం సైజ్ ఆనియన్స్ సరిపోతుంది। ఇలా తరుక్కొని వేసుకోవాలి। సాల్ట్ వేసుకుందాం కొంచెం, అలానే కొంచెంగా పసుపు, మనకు ఆనియన్ కూడా బాగా ఫ్రై అవ్వాలండి। మీకు ఒకవేళ ఈ స్టేజ్లో ఆయిల్ తక్కువ అనిపిస్తే ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు। వెరైటీ రైస్ కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి టేస్ట్। మనకు ఆనియన్ కూడా వేగిపోయిందండి, ఇప్పుడు టమాటాస్ వేసుకుందాము। నేను ఒక 4 టమాటాస్ తీసుకున్నాను, మీడియం సైజ్వి, ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను, వీటిని వేసేసుకుందాము। మీ దగ్గర వేరే వెజిటేబుల్స్ ఏదైనా ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చండి, క్యారెట్, పొటాటో అలాంటి కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు కొంచెంగా కారపొడి కూడా యాడ్ చేసుకుందాము। కారము తగినంత వేసుకోండి, మీరు ఎంత తినగలుగుతారో అంత కారం వేసుకోండి। నేను ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను। ఇది బాగా ఫ్రై అవ్వాలి టమాటాస్। టమాటాస్ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి। మనకి టమాటాస్ అంతా బాగా ఫ్రై అయ్యి మనకి ఈ మిశ్రమం అంతా బాగా దగ్గర పడే వరకు ఫ్రై చేసుకున్నామంటే మనకి రైస్ టేస్ట్ చాలా బాగుంటుందండి। సో ఇది సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, హైలో పెట్టకూడదు। టమాటాస్ కూడా వేగిపోయాయండి, ఇప్పుడు మనము రైస్ వేసుకుందాము। చూడండి ఆడి రైస్ నేను ఎక్కడ గడ్డలు అదే ఉంట్లుంట్లుగా ఉంటుంది కదా, అలాంటివి ఏమీ లేకుండా పొడి పొడిగా ఇలా చేసి పెట్టేసుకోవాలండి, అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ఫ్రై చేసుకునేటప్పుడు। ఇప్పుడు రైస్ వేసేసుకుందాము। రైస్ మాత్రం చాలా డ్రైగా ఉండేలాగా చూసుకోండి, అప్పుడే మనకి వెరైటీ రైస్ టేస్ట్ బాగుంటుంది। నైట్ మిగిలిన మెత్తగా అనిపిస్తే మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చండి। నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా రైస్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్। రైస్ యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ కొంచెం హైలో పెట్టేసి బాగా ఫ్రై చేసుకోండి। ఇప్పుడు కొంచెంగా సాల్ట్ వేసుకుందాము। సాల్ట్ చూసుకొని చెక్ చేసుకోండి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి। ఎక్కడ గడ్డలు లేకుండా బాగా రైస్ని మ్యాష్ చేయండి, మరి ఎక్కువగా మ్యాష్ చేశారంటే పొడి పొడిగా అయిపోతుందండి రైస్, సో అలా అవ్వకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి। లో ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే 5 మినిట్స్ ఫ్రై చేసుకోండి, హై ఫ్లేమ్లో అంటే అడుగంటకుండా 2 to 3 మినిట్స్ వరకు గరిటెతో కలుపుతూనే ఉండండి। చూడండి ఆల్మోస్ట్ అలా మనకు ఫినిష్ అయిపోయిందండి, చాలా బాగా వచ్చింది। ఇప్పుడు దించుకునే ముందు కొత్తిమీర వేసుకుందాము, కొంచెంగా సన్నగా తరిగి పెట్టుకొని కొత్తిమీర వేసుకోండి। ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుందాం। చూసారు కదండి, యమ్మీ యమ్మీగా వెరైటీ రైస్ సూపర్గా ఉందండి, లుక్ చాలా బాగుంది, అలానే టేస్ట్ కూడా అదిరిపోయింది। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి। మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్।